Namaste, Pratimata Viluvenidi, Pratidrishyam, Aridinidi. Welcome to AP View, Neni Joshna, Mundaga Headlines. తెలంగాణ బిల్లుపై న్యాయ నిపుణుల సలహా కోరిన కేంద్ర మంత్రి బిల్లుపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయంటున్న కమల్నాథ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పట్టుబడ్డ కేజీ బంగారం నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు ఇప్పుడు రాజీనామా చేసినా లాభం లేదు సీఎం రాజీనామాపై పీసీసీ చీఫ్ బొత్స సటైర్ లోక్ సభకు చేరిన తెలంగాణ బిల్లు చివరి నిమిషంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్న రాజ్యసభ చైర్మన్ తెలంగాణ బిల్లు మళ్ళీ రాష్ట్రపతి వద్దకు చేరింది వాస్తవానికి ఈ రోజు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టాల్సి ఉంది అయితే బిల్లులో ఆర్థిక అంశాలు ఇమిడి ఉన్నందున రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ అభ్యంతరం వ్యక్తం చేసి ఈ విషయంలో న్యాయ సలహా కోరారు దీంతో ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టకూడదని న్యాయశాఖ తేల్చి చెప్పింది దీంతో బిల్లు తిరిగి రాష్ట్రపతి చెంతకు చేరనుంది రేపు లోక్సభలో ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం రాష్ట్రపతిని కోరుతోంది రాష్ట్ర విభజన బిల్లును మొదట లోక్సభలో ప్రవేశపెట్టేలా కాంగ్రెస్ వ్యూహం మార్చుకుంది తమ సభలోని మొదట ఎందుకు ప్రవేశపెడుతున్నారంటూ రాజ్యసభ చైర్మన్ అన్సారీ చేసిన వ్యాఖ్యలతో పెద్ద దుమారం రేగింది అంతేకాకుండా ఆయన బిల్లును న్యాయశాఖకు నివేదించారు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు అయితే అన్ని కోణాల్లో విశ్లేషించిన న్యాయశాఖ బిల్లును రాజ్యసభలో మొదట ప్రవేశపెట్టేందుకు నిరాకరించింది దీంతో వెనుకడుగు వేసిన కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుంది ఇప్పుడు తాజాగా తెలంగాణ బిల్లును లోక్సభలోనే ప్రవేశపెట్టేందుకు సమాయత్తమవుతుంది అందుకోసం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అనుమతిని తీసుకోవాల్సి ఉంది దీంతో రాష్ట్ర విభజన బిల్లును మళ్లీ రాష్ట్రపతి కార్యాలయానికి పంపింది ప్రెసిడెంట్ నుంచి అనుమతి పొందిన వెంటనే బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనుంది కేంద్రం అయితే దీనికి ఎంత సమయం పడుతుంది అనేది ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు పైగా రాష్ట్రపతి నుంచి అనుమతి వచ్చినప్పటికీ ఇప్పుడు సభలో నెలకొన్న పరిస్థితి దృష్ట్యా తెలంగాణ బిల్లు గట్టెక్కే అవకాశం లేదంటున్నారు నిపుణులు ఇప్పటికే సీమాంధ్రకు చెందిన అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు యూపీఏ సర్కార్కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ వస్తున్నారు దీనిపై మరింత ముందుకు వెళ్లేందుకు వాళ్ళు వ్యూహాలు రచిస్తున్నారు అవిశ్వాస తీర్మానానికి కావలసిన మొత్తం 60 మంది ఎంపీల సంతకాలను సేకరించే పనిలో పడ్డారు అదే సమయంలో సభలో ఎలాంటి కార్యకలాపాలు జరగనీయకుండా అడ్డుకుంటూ వస్తున్నారు ఇప్పుడు రాష్ట్ర విభజన బిల్లు లోక్సభకే వస్తుందని ఊహాగానాలతో వాళ్ళు తమ గొంతు పెంచే అవకాశమూ ఉంది రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్ లో సీమాంధ్రులకు రక్షణ ఉండదని కేంద్ర మంత్రి పల్లంరాజు అభిప్రాయపడ్డారు ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో హైదరాబాద్ గవర్నర్ చేయగలిగేది ఏదీ ఉండదని అన్నారు సీమాంధ్రుల రక్షణపై తామేమీ చేయలేని పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు జీఓఎం కేంద్ర మంత్రుల సూచనలను కూడా లెక్క చేయలేదని మండిపడ్డారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ హ్యాండిల్ చేసిన విధానం కూడా తృప్తిగా లేదు ఏవైతే జెన్యున్ కన్సర్న్స్ ఉన్నాయో రెండు ప్రాంతాల్లోని అవి సక్రమంగా బిల్లో రిఫ్లెక్ట్ అవ్వలేదనేది మా ఆవేదన ఇవాళ కూడా అందువల్ల ఆ బిల్ కంప్లీట్ గా లేదు దాన్ని ఇంకా వ్యతిరేకిస్తున్నాం అనేది కూడా మేము చెప్తూనే వచ్చాం కానీ వన్ సైడెడ్ మేనర్ లో క్యాబినెట్ లో కూడా మరి అది పుష్ చేయడం జరిగింది ఇప్పుడు అదే విధానంలో పార్లమెంట్ లో కూడా మరి తీసుకురావడానికి మరి ప్రయత్నాలు చేస్తున్నారు అది చాలా దురదృష్టం సక్రమంగా పోలవరం ప్రాజెక్ట్ ని సెంట్రల్ వర్కింగ్ కమిటీ ప్రభుత్వం కూడా అది నేషనల్ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేసి ఇంప్లిమెంట్ చేస్తామన్నారు అయితే దానికి సంబంధించిన గ్రామాలు కానీ మొత్తం భద్రాచలం డివిజన్ కానీ విచ్ వాజ్ ఒరిజినల్లీ పార్ట్ ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పూర్తిగా ట్రాన్స్ఫర్ చేయడానికి పెట్టలేదు రెండోది ఒక రెండోది రెసిడ్యువల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అయ్యే వరకు సక్రమైన ప్రొటెక్షన్ ఆంధ్ర అది హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రజలకు ఇవ్వాల్సింది ఉంది అయితే ఈనాడు పెట్టిన ప్రొవిజన్స్ స్పెషల్ పవర్స్ ఏదైతే గవర్నర్ కి పెట్టారో అవి కంప్లీట్ గా లేవు అందువల్ల యూనియన్ టెరిటరీ చేయవలసిన అవసరం ఉంది అని కూడా చెప్పడం జరిగింది
ఆకాంక్షలు లేని తెలంగాణ కోరుతూ మంగళవారం తెలంగాణ బంద్ కు ఓయు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్ విజయవంతం చేయాలని ఓయులో విద్యార్థి సంఘాలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల నుండి ఓయు ప్రధాన ద్వారం వద్ద ర్యాలీ నిర్వహించారు. కేంద్ర క్యాబినెట్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా బిల్లు ప్రవేశపెట్టడాన్ని విద్యార్థి సంఘాలు వ్యతిరేకించాయి. మొత్తం వ్యాపార వాణిజ్య సంస్థలకు విద్యా సంస్థలకు యావత్ తెలంగాణ ప్రజా సంఘాలకు ప్రజలందరూ కూడా మేము తెలంగాణ విద్యా సంఘాలుగా విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు జరిగేటువంటి బంద్ను ఇలా విజయవంతం చేసుకొని మనము ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇలా తెలంగాణ ప్రజలకి నష్టం చేకూర్చేటువంటి ఏ ఒక్క అంశం ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకత్వం ముఖ్యంగా ఇలా పార్లమెంట్లో ఇలా మీరు ఎక్కడో మీడియా ముందు మాట్లాడుతూ ఇలా మీరు డ్రామాలు ఆడుతున్నారు. ఖచ్చితంగా పార్లమెంట్లో అట్లాంటి తెలంగాణ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి అంశం ఏ ఒక్కటి ఉన్నా కూడా మేము మిమ్మల్ని శంషాబాద్ ఏర్పాట్లో అడుగుపెట్టనీయం, ఈ తెలంగాణ ప్రాంతంలో తిరగనీయమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇలా సంపూర్ణ తెలంగాణ ఎలాంటి ఆంక్షలు లేని తెలంగాణ సాధించుకొని తిరిగి రావాలి తప్ప లేనట్టయితే ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ తెలంగాణ ద్రోహులుగా పరిగణిస్తామని ఖచ్చితంగా ఆ దిశ మేము పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా మేము తెలుపుతున్నాం. జరిగింది కానీ ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే బిల్లులో మన ఉద్యోగాలు మనకు దక్కేటట్లేవు, మన నీళ్లు మనకు దక్కేటట్లేవు, మన భూములు మనకు దక్కేటట్లేవు. అందులో భాగంగానే హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. గవర్నర్కు పాలనొప్పగా ఇప్పేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం అంటే 300,000 మంది ఆదివాసులను నిర్వాసితులు చేయడమే. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా మన నిరసన కార్యక్రమాలు చేపట్టినాం. తెలంగాణ బిల్లును పార్లమెంట్లో పెట్టకుండా సమైక్యాంధ్ర నాయకులు అడ్డుపడుతున్నారంటూ తెలంగాణ బిల్లు వెంటనే పార్లమెంట్లో పెట్టాలంటూ డిమాండ్ చేస్తూ ఎల్బీ నగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టు తెలంగాణ న్యాయవాదులు సీమాంధ్ర ఎమ్మెల్యే ఎమ్మెల్సీల దిష్టిబొమ్మను దహనం చేశారు. న్యాయవాదులు మాట్లాడుతూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ బిల్లును అడ్డుకుంటున్నారని, సీఎం వెంటనే రాజీనామా చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వచ్చే తెలంగాణను మీరు అడ్డుకోవాలని చూస్తే మాత్రం మీరు హైదరాబాద్లో కూడా తిరగరని కూడా, హైదరాబాద్ కాదు కదా మీరు, చుట్టుపక్కల లేకుండా మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పి కూడా మా యొక్క జాటు ఈ యొక్క వీళ్ళకి హెచ్చరిస్తుంది. అంతేకాదు ఈ యొక్క మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, నీకు దమ్ముంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఆపాలనుకుంటే నువ్వు ముందుగా రాజీనామా చేసి నువ్వేమైనా ఉద్యమాన్ని చేసుకునేది ఉంటే నువ్వు సీమాంధ్రలో చేసుకో. నీకు మన కేసీఆర్ గారు ఒక మాట చెప్పిండ్రు, తెలంగాణని కర్రీస్ పాయింట్ పెట్టిస్తామని చెప్పి. నీకు మేమేదో కర్రీస్ పాయింట్ కానీ చాయ్ డబ్బా కానీ పెట్టిద్దామనుకున్నాము, నీకు ఆ ఛాన్స్ కూడా లేదు. ఏమైనా పెట్టుకునేటప్పుడు కూడా నువ్వు నెల్లూరు నగరంలో. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.